నెల్లూరు జిల్లా గూడూరుపట్నం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధ్యక్షతన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లును తన విచక్షణ అధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపి బిల్ పాస్ కాకుండా మహమ్మద్ అహ్మద్ షరీఫ్ కీలక భూమిక పోషించిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, తెలుగు యువత అధ్యకులు మువ్వా చరణ్, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు అసనాపురం వెంకటేష్, పలువురు టీడీపీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరీక్షించిన సలీం గారు ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని పరీక్షించిన సలీం గారికి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని పరీక్షించిన సలీం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని పరీక్షించిన సలీం గారికి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించిన సలీం పై జిందాబాద్ జిందాబాద్ షరీఫ్ పై జిందాబాద్ జిందాబాద్ షరీఫ్ పై జే హో షరీఫ్ పై జే హో షరీఫ్ పై ప్రజాస్వామ్య పరీక్షించిన సరీఫ్. తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముందుగా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేస్తూ ఈరోజు ఆ రాజ్యాంగ నీతిని నిలబెట్టినటువంటి శాసనమండలి చైర్మన్ శ్రీ షరీఫ్ గారికి పాదాభిషేకం కూడా చేయడం జరిగింది. నేను ఒకటి తెలియజేస్తున్నాను, ఈరోజు శాసనసభలో వైఎస్ఆర్సీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ 23 మంది ఉన్నారు. మీరు అసెంబ్లీలో ఏ తీర్మానం చేసినా మెజార్టీ మీరు కాబట్టి మీ ప్రకారమే స్పీకర్ గారు దాన్ని తీర్మానం చేసి పంపిస్తారు. ఒకవేళ ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా స్పీకర్ దగ్గరికి అడుగు పెడితే మీరు సస్పెండ్ చేస్తారు. మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మీరు మెజార్టీ అసెంబ్లీలో మీరు మెజార్టీ కాబట్టి మీరు చెప్పింది జరుగుతుంది. స్పీకర్ గారు ఒకరు స్పీకర్ అయినా కానీ మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే అయినా ఆయన ఏమీ అతీతులు కాదు. అట్లాగే ఈరోజు మండలిలో షరీఫ్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చైర్మన్ ఆయన. మండలిలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఉంది మాకు. ఇప్పుడు మెజార్టీ సభ్యులు మాట్లాడకుండా అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి చైర్మన్ మీ మాట ఎట్టుంటాడు, ఏ విధంగా ఉంటాడు? ఒక పక్క రాష్ట్రం 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దని అగ్నిగోళంగా మారుతున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళు రైతులు ఆత్మార్థం చేస్తున్న పరిస్థితుల్లో మీరు వచ్చి కూర్చోడుమింది. మీరు మండలిలో లాబీలో కూర్చొని అక్కడ నుంచి మీ నాయకులు కనుసైగలు చేయడం, దాదాపు 20 మంత్రులు మీరు షరీఫ్ గారి మొత్తం బలమంతా చుట్టుముట్టడం, షరీఫ్ గారిని అసభ్యకరంగా కులమెత్తి మాట్లాడడం కూడా తప్పు. ఎందువల్లంటే మతం ఎత్తి అది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే శాసనమండలిలో అధ్యక్షుడైనా అధ్యక్ష స్థానంలో ఉన్నాడు, మిమ్మల్ని ఏమైనా ఒక మాట మాట్లాడితే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. మీరు ఆయనకు కూడా ఆ పవర్ని సస్పెండ్ చేసే పవర్ ఉంది, ఆయన ఆయన చేయలే. ఎందువల్ల పెద్ద మనిషి కాబట్టి ఆయన చేయలే. దీంట్లో తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఉన్నాం, మెజార్టీ సభ్యులు చెప్పింది, అధ్యక్షుడు రాసిందే, దాని రుణం మాట్లేదు. ఇదేదో పెద్ద రాద్దాంతం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు చేశారంటే అది ఎట్లా? మా స్టాండ్ ఒకటి, 3 రాజధానులు వద్దు, అమరావతి ముందు మా స్టాండ్ అది, మీ స్టాండ్ ఏది? అమరావతిని తెచ్చేలా 3 రాజులు పెట్టాలని చెప్పి. మీరు మెజార్టీ ఉన్న దగ్గర మీరు మీ యొక్క బిల్లును లెక్కించుకున్నారు. మేము మెజార్టీ ఉన్న దగ్గర మేము ఆ బిల్లును తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పెట్టాం. దాని తప్పులేదే?
దాన్ని పెద్ద రాజధానిలో చేసి ఈ రోజు అసెంబ్లీ ఉన్నప్పుడు వచ్చేసి అది శాసనమండలినే రద్దు చేసేట పరిస్థితి మీరు వచ్చారు, రద్దు చేస్తారు కూడా. దానివల్ల మాకేం నష్టం లేదు, మీ రాజకీయ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, అది మీరు ఒక్కసారి చూసుకోండి. అంటే మొన్న పాపం బీజేపీ అధ్యక్షులు గారు మాట చెప్పారు, ఇంటి ఎదుగుతుందని ఇళ్ళని తగలబెట్టుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు అలాడుతున్నారు, అయ్యా రైతులు అలాడుతున్నారు, అయ్యా మేము భూములు ఇచ్చాము, అయ్యా మా డెవలప్మెంట్ చేసి ఇస్తా అన్నారు. ఈరోజు బ్రహ్మాండంగా 60-70% అన్ని కూడా భవనాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి, డెవలప్మెంట్ అయి ఉన్నాయి. ఇక 40% మీరు కన్ చేస్తే బ్రహ్మాండంగా రైతులు బాగుపడతాము. కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటి ఉంటుంది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి చెప్తుంటే మీరు ఆ పరిస్థితి లేరు. ఈరోజు మన ఎవరన్నా ఒకరిని పిలిచి మీ నాయన పేరు ఏంటంటే ఒక నాయన పేరు చెప్తాం, ఒక పేరు చెప్తాం, మూడు పేర్లు చెప్తామా? అంతే కదా, ఒక నాయన పేరు చెప్తాం. అట్లాగే ఈరోజు మీరు చేసే పేరు ఎట్టుందంటే అన్యాయం ఉంది. మీ ఇంటి పేరు అంటే ఇంటి పేరు ఏముండవు చెప్తాం, అట్లాగే మూడు ఇంటి పేర్లు చెప్తామా? అట్లాగే మన రాయదేని ఏంటంటే అమరావతి అని చెప్తాం. ఆ చట్టం ప్రకారం అమరావతే, ఆ చట్టం లేదు రాడు ఈరోజు అసెంబ్లీలో. నాయకులు అందరూ కూడా అసలు క్యాపిటల్ అని లేదు, ఎక్కడి నుంచైనా మేము పరిపాలన సాగించవచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం అది సమ్మతం అది చట్టానికి తెలియాలా, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారికి తెలియాలి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఇదేమి పెద్ద అన్యాయం జరిగిపోలా. ఈరోజు శాసన మండలిలో సెలక్షన్ కమిటీకి ఆ బిల్లులు పంపించిన తర్వాత యావత్ 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఎస్పెషలీ రైతులు భోజనం కడుపునెత్తున్నారు. అంటే దానిపైన ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మైనారిటీగా ఉండి ఈరోజు నీతి నిజాయితీగా ఈరోజు ఎక్కడ కూడా భయపడకుండా, పునరుపాలన నమ్మడం కాదు కానీ భయపడకుండా అక్కడికి వచ్చి మీ బిడ్డలు ఉన్నారు, మీ మనవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త చూసుకోండి, వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పినా కానీ ఒకటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆయన గుర్తించి ఇచ్చింది కాబట్టి ఆయన చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా ఏం చేయాలో అది చేశారు. మిగతాది కోర్టులో కోర్టు డైరెక్షన్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు అలాగే వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు దయచేసి మనసు మార్చుకోండి. ఏం చేసినా దేవుడికి అని చెప్తారు, కాబట్టి ఆ దేవుడికి తెలియజేస్తున్నాం అయ్యా, ముఖ్యమంత్రి గారు మనసు మార్చండి, ఆ మంత్రులు మనసు మార్చండి, ఆ యొక్క ఎమ్మెల్యేలు మనసు మార్చండి. అంతేకాని రౌడీయిజం గూండాయిజం అన్యాయం. లోకేష్ బాబు గారు పైకి పోయి దూకితిరి పైకి ఎంతవరకు సమయం చేస్తాం అనేది, అంటే మీరు ఎక్కువ మంది ఉంటే దూకేది కొడతారా? అసెంబ్లీ ఎందుకంటే మహాభావుడు అంటే అది బెస్ట్ కదా, కాబట్టి ఇది మంచి పద్ధతి కదని తెలియజేస్తూ మరొకసారి లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, లోకేష్ బాబు ఏందో నిన్న పూజ చేశాను శాసన మండలిలో, లోకేష్ బాబు గారు ఏందో నిన్ను నిరూపించాడు. అలాంటి నాయకత్వం పట్యంతో లోకేష్ బాబు గారు ముందుకు పోవాలి, భావితరాల్లో అందరి కూడా ఆదర్శం ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చి అమరావతిని రాజధానిగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.